అమ్మా ఇది చూడు, ఇప్పుడు మనము మర్చిపోయా. హలో గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. చెప్పు వా వైష్ణవి. సో ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు మా డాడీకి చాలా ఇష్టమైన పని చేయబోతున్నాం అన్నమాట. అందుకని మాతో పాటు మీరు, అవును కదా డాడీకి ఇష్టం కదా, మా మేఘన్కి కూడా ఇష్టం. అయితే ఈ పని చేస్తున్నాం కాబట్టి మీకు కూడా మేము ఏం చేస్తున్నామో చెప్పాలని ఈ వీడియో స్టార్ట్ చేసామన్నమాట. మామ ఎక్కడికి వెళ్ళాడు చెప్దామా? మా మామ మాకు మామ తీసుకుని వెళ్ళాడు. మామ వచ్చేసాడు, మామ మామ తెచ్చాడు. మా మామ వచ్చేసింది. ఏం చేస్తున్నావు మేఘన్? అంటే చూస్తున్నావు ఏంట్రా? డౌట్, నువ్వు ఏమైనా తిన్నావా డైరెక్ట్ తీసుకొచ్చావా అని చెప్పి. తినలేదు నాన్న నీకోసం. సో సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది, అందరికి పచ్చళ్ళు అన్న, ఆవకాయలు అన్న ఇలాంటి హోమ్మేడ్ ఫుడ్స్ అనేవి చాలా ఇష్టం ఉంటుంది. అందులో మా వారికి పచ్చళ్ళు అంటే విపరీతమైన ఇష్టం. కానీ ఈ సాల్తీని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పచ్చళ్ళు పెట్టడం అనేది ఇంపాసిబుల్ కదా. అందుకని నేనేం చేశాను, ఎప్పటి నుంచో నేను ట్రస్టెడ్గా తీసుకుంటున్నా ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ నుంచి పచ్చళ్ళు, స్వీట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశాను. వీడు స్వీట్స్ కోసమే వచ్చాడు, పచ్చళ్ళ కోసం అయితే కాదు. స్వీట్స్ ఐటమ్లో ఏముంది దీంట్లో? నీకు క్లాప్స్ కట్టు. నీ స్వీట్స్ వచ్చాయిలే, నువ్వు చెప్పిన ఆర్డర్ చెప్పిన దాన్ని తీసుకొచ్చేసా. అవును. సో ఈ ప్యాకేజ్ ఎవరు ఓపెన్ చేసినా మనకి తెలిసిపోతుంది, అంటే అంత పకెట్ బందీగా, అంత స్ట్రాంగ్గా లీక్ అనేది అవ్వకుండా నేను ఓపెన్ చేస్తాను. సో ఎక్కడ ఏ లీకేజ్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేసి పంపిస్తారు ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ వాళ్ళు. మనకి ఇంకొకటి ఏంటంటే, దీనిపైన ఎంత వెయిట్ ఆర్డర్ చేసాము, ఎంత వెయిట్ వాళ్ళు సెండ్ చేస్తున్నప్పుడు ఉంది, మనకు వచ్చిన తర్వాత ఎంత వెయిట్ ఉంది అని తెలియడానికి వాళ్ళు ఇక్కడ క్లియర్గా వెయిట్ గ్రామ్స్తో సహా మెన్షన్ చేశారు. చూసారా? సో దీనివల్ల మనకి ట్రాన్సిట్లో ఎక్కడ ఏ డ్యామేజ్ అవ్వకూడదు, ఒకవేళ అయినా మనకి వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఒక నమ్మకం అనమాట. ఇది ఇదే నమ్మకం నన్ను మళ్ళీ మళ్ళీ కొనేలా చేస్తుంది. సో అన్బాక్సింగ్ చేసేద్దాం. నేను చేస్తాను, నీకు అమ్మ ఇస్తుంది, నువ్వు అత్యాశకు పోయి కకృతికి పోయి చేతులు పెట్టాలి. రే నువ్వు కూడా మామను చూసి చెడిపోతున్నావు. నాన్న చెడిపోవడం చూసి నేను చెడిపోతున్నాను. నన్ను ఆగు, నువ్వు ఓపెన్ చేయాలని సెట్టార్ వేస్తున్నాడు అంటే అది ఎవరి నుంచి నేర్చుకున్నాడు అని చెప్పండి మీరే. మనం వెయిట్ చేద్దాం, మనం ఆ వర్క్ ఏం చేయకూడదు. అమ్మ వర్క్ చేస్తే ఆగు. బాగా గట్టిగా ఇచ్చారు ప్లాస్టర్లు, ఎన్నిసార్లు వేసారు. ఆగరా. టాంచనాయ్ అన్బాక్సింగ్. యమ్ యమ్. మామ్ తిందామా? ఏ నీ ఫుడ్డే వచ్చింది రే ఫస్ట్. కారం పూస, ఇది మా వాడికి చాలా ఇష్టం. కరకరలాడుతుంది. ఎవరికైనా పిల్లలకి మనం ఏది పెడితే అది తింటానంటారు, కానీ మా వాడికి అలా కాదండి. వాడికంటూ కొన్ని టేస్ట్లు, వాడికంటూ కొన్ని ప్రిఫరెన్సెస్. ప్యాకెట్ ఉంటే ఏం చేసుకుంటాం మామ? తీసిస్తున్నాను నాన్న నీకు. తీస్తున్నా. స్పెషల్లీ ఈ కారపూస అయితే మా వాడి కోసమే. ఇదిగో నీకు నచ్చిన కారపూస. నీకు తెలిసిపోతుంది అలాగే ఏది నీదో ఏది నీది కాదో. ఎలా తెలిసిపోతుంది? సరిపోదు మాకు ఇంకా కావాలి. సో గుడ్ బాయ్ లాగా ఈ డబ్బా నువ్వు పెట్టుకో, నేను మిగతా అన్ని చూసుకుంటాను. ఓకే. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్తో పాటు కొన్ని ఇన్స్టంట్ మిక్సెస్ ఉంటాయి కదా, ఇది గోంగూర రైస్ మిక్స్ అన్నమాట. ఈ యాక్చువల్లీ మన ఇంట్లో చేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో చేసుకునే దానికంటే ఈ ఇన్స్టంట్ మిక్స్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అందుకని ఇవి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ గైజ్, ఇండియాలో ఉన్న వాళ్ళకి అయితే ఒకవేళ మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. వేరే కంట్రీస్లో ఉండి మన ఇండియన్ ఫుడ్, మన ఆంధ్ర ఫుడ్ టేస్ట్ మిస్ అయిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా వాళ్ళకి అక్కడ చేసుకోవాలన్నా కుదరకపోతే డెఫినెట్లీ ఒక్కసారి మన ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ని మీ ఇంటికి ఆర్డర్ చేసుకొని తినండి. మీరు మీ ఊర్లో ఉన్న ఫీలింగే మీకు వస్తుంది. ఇది మాత్రం రాస్తాను మీకు. సో ఇదొకటి చింతపండు పులిహోర పేస్ట్. అండ్ ఇది చిట్టి చిట్టి చెక్కలు, ఇవి కూడా మా వాడి కోసమే. ఏం నేర్పించా డిసిప్లిన్? ఇదేనా నీ దగ్గరకు వచ్చాకే చెడిపోయాడు రా.
మా అమ్మ ఎలా తింటారు, మా అమ్మ ఎలా తింటారు నాన్న? పెట్టు, ఇదిగో పట్టుకురా. ఆ ఆగు, నేను ఇస్తాను, ఆగు, ఇదిగో పట్టుకో. సరే, ఇది ఎవరి కోసం? మా వాడికి మేఘన్ షేరింగ్ చిట్టి చెక్కల స్టోరీయే ఉంది. కొన్ని వీడియోస్ తీసి మా వాడిని బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి మా అమ్మ, మా పిన్ని, మా అమ్మమ్మ జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకున్నారు. కానీ ఆ వీడియోస్ చూపించలేను, కానీ ఈ చెక్కలు కూడా వీడికి ఫేవరెట్ అన్నమాట. మేఘి పోనీ, పోనీ ఇది తీర్చుకో. చిట్టి చెక్కలు అది చూసారా, పట్టుకోవడం కూడా వచ్చి ఏది ఎలా పట్టుకోవాలి, ఏది ఎలా తినాలి, ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. మురుకులు, ఇది నా కోసం మురుకులు. తర్వాత చికెన్ బోన్లెస్ పచ్చడి, ఇది మా వారి కోసం. మా వారికి పచ్చళ్ళలో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, అందుకని నాన్ వెజ్ పచ్చళ్ళు నాకు అసలు పెట్టడమే రాదు. ఒకవేళ వెజ్ అయితే ఏమన్నా ట్రై చేసేదాన్ని, కానీ నాన్ వెజ్ అయితే అస్సలు రాదు. కాబట్టి డెఫినెట్లీ ఇంక పెట్టే ఛాన్సే లేదు కాబట్టి తీసుకోవాలి కదా, నమ్మకం ఉండే చోట తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఆర్డర్ చేశాను. అండ్ చిట్టి కాజాలు కూడా ఉన్నాయి ఈసారి. పూతరేకులు మేగి, సరే అది తిన్న తర్వాత ఇస్తా, అన్ని ఒకటే సరిస్తుంది. ఇది కొత్తగా చూసానండి ఎఫ్ఐఏ పేజ్ లో. ఆర్డర్ చేస్తున్నప్పుడు కాజు, కొన్ని కాజు ఐటమ్స్ కొత్త కనిపించాయి, అందుకని సరే బాగున్నాయి, పిక్చర్ చూస్తే చాలా టెంప్టింగ్ అనిపించింది, సో ఆబ్వియస్లీ టేస్ట్ కూడా బాగుంటుంది కదా అనేసి ట్రై చేద్దామని ఇవి ఆర్డర్ చేశాను. ఇవి తినాలి వన్, సరే ఫస్ట్ ఫ్రై తింటున్నాడు కదా, తర్వాత ట్రై చేద్దాం. అండ్ దెన్ అన్నీ మీవే కాదు, కొన్ని మా ఆర్డర్స్ కూడా ఉంటాయి. ఓకే, అరే నేను మీ చేతిలో తీసుకున్నా లేదు, లాగేసుకున్నావా? ఎస్. సో కాజు క్యారమల్ స్ట్రాబెరీ బర్ఫీ, ఇది కూడా కొత్త ఐటమ్ అన్నమాట. సో ఇది లవ్ బైట్స్, అసార్టెడ్ లవ్ బైట్స్ హస్బెండ్కి ఇవ్వాలి కదా మాత్రం. అండ్ చాక్లెట్ కాజు డ్రై ఫ్రూట్ రోల్. హలో బూంది, హలో నా ఆర్డర్ చిట్టి బూంది, ఇంకోటి ఉండాలి అది చూసుకో, సన్నకార బూంది. ఎస్, కోవా. బ్రో మా ఇంటికి వచ్చిన డబ్బా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? బ్రో మీ ఇంటికి వచ్చిన డబ్బా ఏంటి వేష, నీది వేరే నా దగ్గర సపరేట్ వేష. ఇదే మాట మీద ఉండు చెప్తా, అన్నిటికి కాదు కొన్నిటికి, కొన్ని కొన్నిటికి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బర్ఫీ ఉంది, పూతరేకులు ఉన్నాయి, ఇలాంటివి అసలు మిస్ చేయగలమా చెప్పు. అలాగా సో వీడు కూడా కొన్ని ఐటమ్స్ కి ఫ్యాన్, పిచ్చి ఫ్యాన్, అంటే ఎవరైనా తీసుకుంటే పైన పడి కొట్టేసే రకంగా ఇష్టం అనమాట వీడికి కొన్ని ఐటమ్స్. ఇంకొన్ని తీసుకోవాలి, ఎన్ని ఆర్డర్ చేశాను అన్నీ వచ్చాయి, జస్ట్ క్రాస్ చెకింగ్ అంతే. గోంగూర ప్రాన్, కొరమీను, ఆవకాయ, గోంగూర పండు మిర్చి, ఐస్ క్రీమ్ బఫీ, పూతరేకులు, ఘీ హనీ, మైసూర్ పాక్, సన్నకార బూందీ, చిట్టి చెక్కలు, రేగి వడియాలు, చల్లమిరపకాయ పొడి, గ్రౌండ్నట్ పొడి, న్యూ ఐటమ్స్ వచ్చేసి కాజు స్వీట్స్లో కాజు పిస్తా రోల్, కాజు పెనీ రోల్, కాజు చాక్లెట్ డ్రై ఫ్రూట్ రోల్, కాజు క్యారమెల్ స్ట్రాబెరీ బఫీ. మనం వెబ్సైట్ నుంచి ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ. సెర్చ్ బార్లో ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనల్ని వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి కావాల్సిన వెరైటీస్ అండ్ ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ స్వీట్స్, స్నాక్స్, పొడీస్, ఇన్స్టెంట్ మిక్సెస్, పికిల్స్, ఫ్రైమ్స్, స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నాకు ఫస్ట్ నేను దీనిలో స్వీట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. స్వీట్స్ అనగానే మొత్తం స్వీట్స్ అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. సో నేను దీంట్లో కావాల్సిన ఘీ హనీ మైసూర్ పాక్ యాడ్ చేశాను, అండ్ ఆల్సో కాకినాడ జ్యూసీ కాజా, ఇంకా ఇంట్లో బెల్లం స్టిక్స్ ఆర్డర్ చేశాను, అండ్ ఆల్సో మరమరాల ఉండలు. ఇలాగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకొని నా కూపన్ కోడ్ VAH10 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. సో మొత్తానికి మా వాడిని నిద్రపుచ్చి వాడికి కావాల్సినవన్నీ, వాడికి నచ్చినవన్నీ తినిపిస్తే అప్పుడు వాడు సాటిస్ఫై అయ్యాడు. వాడిని నిద్రపుచ్చి ఇప్పుడు నేను వచ్చానన్నమాట. ఫస్ట్ ఎంత మా వారి కోసం ఆర్డర్ చేసిన నాకు ఇష్టమైన ఆవకాయ, వెజ్ ఆవకాయతోటి బా కట్ చేసిన వెంటనే మామూలు స్మెల్ కాదు కదా, మన ఆవకాయ అంటేనే మామూలుది కాదు, ఇందులోనూ ఎఫ్ఐఏ వాళ్ళ ఆవకాయ అంటే ఇయర్ మొత్తం ఎంత ఈరోజే పెట్టినట్టు ఉంటుంది తెలుసా. మనకి కొత్త ఆవకాయ రుచి ఏ టైంలో కావాలన్నా ఎఫ్ఐఏ వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. సో హియర్ గోస్ మై ఆవకాయ, యమ్ యమ్మీ.
ఇందులో ఇంకొక విషయం, కట్ చేస్తున్న నాకే ఇంత వరి ఉంది అంటే ఇంత కష్టం ఉంది, ప్యాక్ చేసి కష్టపడి మనం ప్యాకింగ్ గురించి కంగారు పడాల్సిన అవసరమే లేకుండా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్, అంటే 3 లేయర్స్, ఒకటి ఆల్రెడీ కట్ చేస్తాను, దిస్ ఇస్ ద సెకండ్ సెకండ్కి అసలు ఎటువంటి లీకేజ్ లేదు, అండ్ దిస్ ఇస్ ద 3rd లేయర్ ఆఫ్ ప్యాకింగ్. ఇన్ని లేయర్స్ ఇస్తున్నారంటే మనకి సేఫ్గా ఎటువంటి లీకేజెస్, ఎటువంటి స్పిల్లింగ్ ఇష్యూస్ లేకుండా మన దాకా రావాలి అని ఇంత, అంటే వాళ్ళు కూడా ఇష్టంతో చేస్తుంటారు కదా. మనకి గోంగూర ప్రాన్స్, నాన్ వెజ్ లవర్స్కి చికెన్ మటన్ పికిల్స్తో పాటు సీ ఫుడ్ పికిల్స్ ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ ట్రై చేయాలంటే మాత్రం ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ దగ్గర ట్రై చేయండి. వీళ్ళ కొరమీను పికిల్ ఉంటుంది, మా వారు ఆర్డర్ చేసావా అని అడిగారంటే అర్థం చేసుకోండి అంత బాగుంటుంది అనమాట. సో దిస్ ఇస్ కొరమీను. పెద్దవాళ్ళతో పాటు పిల్లలకి నచ్చేలాంటి ఫుడ్ కొంతమందికి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది, అంటే నా గురించి చెప్తున్నా. సో పల్లి పొడి అంటే చాలామందికి పిల్లలకి ఇష్టం అనుకుంటారు, కానీ కాదు, నాకు కూడా పల్లి పొడి అంటే ఇష్టం. సో అందుకని నా కోసం ఇందులో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తింటే ఉంటుందండి. ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే సూపర్ స్మెల్ వస్తుంది. సో దీది నా కోసం. బేసిక్గా ఈ పచ్చడి ఉంటే చాలరా బతికేసేయచ్చు అని కొంతమందికి కొన్ని పచ్చళ్ళు ఇష్టం ఉంటుంది కదా, అందులో నాకు ఆవకాయ ఒకటి, గోంగూర ఒకటి, పండుమిరపకాయ ఒకటి. అమ్మా నాకు చాలు జీవితానికి అనిపిస్తుంది. దాంట్లో ఇది గోంగూర పండుమిరపకాయ. సో బంతా హేనా, మన ఫేవరెట్ అన్నప్పుడు అమ్మా టెంప్టింగ్. వారి కోసం వెయిట్ చేయాలనిపిస్తుంది కానీ లేకపోతే తినేసేదాన్ని తెలుసా. ఇది వచ్చేసి చల్లమిరపకాయ పొడి, నాకు ఫేవరెట్. లైట్ లైట్ పుల్ల పుల్లగా ఎక్కడో తెలియని కారం ఉందా లేదా అన్నట్టు ఒక టేస్ట్, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది దీంట్లో. బేసిక్గా నేను తినేదాన్ని, బట్ మేగన్కి కూడా నచ్చింది అందుకని పెద్ద ప్యాకెట్ ఆర్డర్ చేశాను దీంట్లో. అండ్ ఇది అడిగి పక్కన పెట్టేస్తా సేవ్ చేసి, లేదంటే నేనే మొత్తం తినేస్తాను. అండ్ ఇప్పుడు స్వీట్స్కి వెళ్దాం. పూతరేకులు, దాంట్లోనూ డ్రై ఫ్రూట్స్, బెల్లం, క్రేజీ ఉంటాయి తెలుసా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కానీ చేస్తే మా వారు వచ్చేలోపు అయిపోతాయి అన్నీ, అంటే ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలి. అన్నీ రెడీ చేసి పెట్టి ఆయనకి నచ్చిన అరిటాకులో భోజనం పెడితే ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. ఆబ్వియస్లీ ఇంక మనకి వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తేనే కదా, మనకి నచ్చింది వాళ్ళు చేస్తారు అందుకని అనమాట. సో ఇది ఒక టిప్ లేడీస్కి. లేడీస్, మీ హస్బెండ్స్కి ఏదైతే నచ్చుతుందో అది చేయండి, దాని తర్వాత మనకి నచ్చింది అడగొచ్చు వాళ్ళని. సో దిస్ పూతరేకులు ఆయనకి చాలా ఇష్టం. బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకులు, ఇవి చాలామందికి నాకు తెలిసి స్కూల్ టైమ్స్లో, సమ్మర్ టైంలో స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు రేగిపడియాలని క్యాంటీన్స్లో ఉండేవి, గుర్తున్నాయో లేదో. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దెమ్, డోంట్ వర్రీ, ఈ రేగిపడియాలు మనకి ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్లో ఉంటాయి. వీళ్ళ లింక్ అండ్ డీటెయిల్స్ నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ అది కూడా మీకు బద్ధకం అనిపించింది అనుకోండి, జస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసి www.fihomefood.in అని కొట్టారు లేదో ఫస్ట్ పేజ్ వీళ్ళ డైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ మనకి చాలా వెరైటీస్ కనిపిస్తాయి, అందులో మీకు ఆబ్వియస్లీ చూసిన వెంటనే చాలా నచ్చేస్తాయి కాబట్టి నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ రేగిపడియాలు, మా వారికి కూడా ఇష్టమని. సో నెక్స్ట్ వెన్న ఉండలు, జస్ట్ అలా కడుపు నిండకుండా నోటికి అలా చెప్పడానికి కూడా కష్టం, కానీ ఇవి ఆ ఒక క్రేవింగ్ని సాటిస్ఫై చేస్తాయి. అండ్ ఇది బేసిక్గా పిల్లలు కూడా పెట్టవచ్చు. అండ్ గైజ్, నాకు తెలిసి మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇందా నుంచి నేను మేగన్కి డైరెక్ట్గా బాక్స్ ఓపెన్ చేసేసి ఇచ్చేసాను, అక్క మేగన్కి పెట్టొచ్చా, పిల్లలకి పెట్టొచ్చా ఇలాంటివి అని చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు, కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎఫ్ఐఓ హోమ్ ఫుడ్స్లో ఉన్న ఫుడ్స్ అన్నీ చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, ఎందుకంటే అవి మన ఇంట్లో ఎలా అయితే మన అమ్మ అమ్మమ్మలు చేస్తారో అలాగే ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ వాళ్ళు కూడా మన కోసం, మన గురించి ఆలోచించి హెల్తీ ఫుడ్ చేస్తారు. సో దాంట్లో పిల్లలకి పెట్టచ్చు అనే డౌటే అవసరం లేదు. ఈ ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ దగ్గర ఈ వంటలన్నీ చేసేది కూడా మన అమ్మ అమ్మమ్మలు లాంటి వాళ్ళే, అంటే లేడీస్ అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ ఫౌండర్ మధుకర్ గారు చాలా ఆలోచించి ఓన్లీ ఉమెన్ స్టాఫ్ని మాత్రమే ఎంప్లాయ్ చేసుకున్నారు, అంటే వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మనకి కూడా అమ్మ చేతి వంట రుచి చూపించినట్టు ఉంటుంది కదా అందుకని. బట్ ఈ థాట్ నిజంగా
హ్యాట్స్ ఆఫ్ మధుకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇలాంటి ఫుడ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి కూడా ఎంపవర్మెంట్ ఇచ్చినందుకు. చిట్టి కాజా అసార్టెడ్ లవ్ బైట్స్, ఆబ్వియస్లీ హస్బెండ్ అన్నాక ఇంకా లవ్ బైట్స్ ఇవ్వాలి కదండి. అండ్ దీనికి ప్యాకేజింగ్ చూసేసరికి గుర్తొచ్చింది, ఈ లవ్ బైట్స్కి ప్యాకింగ్ ఇచ్చినట్లే మనము ఎవరిదైనా అకేషన్ ఉన్నా లేకపోతే ఎవరితోనే మన హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి అన్న స్వీట్స్ గిఫ్ట్స్ ఇలాగ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా ఏదైనా పండుగలకి ఇలాగా, అలాగే ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరికైనా హెల్దీ ఫుడ్ హెల్దీ స్వీట్స్ని గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ వాళ్ళు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేస్తున్నారు. సో మనం ఈ దగ్గరుండి చేయించాల్సిన అవసరం లేదు, మనం దగ్గరుంటే ఎలా అయితే చేస్తారో అంతకు మించి బాగా వీళ్ళు గిఫ్ట్ ర్యాపింగ్ చేసి మనం ఆర్డర్ చేసిన ఫుడ్ని మనం చెప్పిన అడ్రస్కి గిఫ్ట్ లాగా కూడా పార్సల్ చేసేస్తారనమాట. సో ఇది ఒక టిప్, ఎవరికైతే ఆర్డర్ చేయాలని అనుకుంటున్నారో యూ కెన్ డూ ఇట్. అండ్ లవ్ బైట్స్ డ్రై ఫ్రూట్స్లో నాకు పిచ్చిగా నచ్చిన కాజు చాక్లెట్ డ్రై ఫ్రూట్ రోల్. ఎఫ్ఐ న్యూ లాంచ్ వచ్చేసి కాజు క్యారమెల్ స్ట్రాబెరీ బర్ఫీ, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కాజు ఫెనీ రోల్. సో మా వారు వచ్చేసరికి రెడీగా ఉంటే ఆయన చూసి వావ్ అని, అంటే ఏంటది వావ్ ప్రసాద్ అంటారు చూసారా, ఆ రేంజ్ రియాక్షన్ రావాలంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారంట, కాల్ వచ్చింది. సో నేను ఆబ్వియస్లీ నా పని కూడా అయిపోయిందిలేండి, ఇంకా జస్ట్ రైస్ తీసుకొచ్చి పెట్టి ఇలా కూర్చొని ఎదురు చూడాలి. పాతకాలం మూవీస్లో ఉంటారు చూసారా, భర్త ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఎదురు చూస్తూ ఉండాలి వాకిట్లో, మరి ఆరెంజ్లో కాకపోయినా ఏదో కొంచెం అలాగ ఈరోజు అట్లీస్ట్ చేస్తే రేపు నాకు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి నాకు డిమాండ్ చేయడానికి బాగుంటుంది. సో ఐల్ బి దాట్. ఓకే మా వారి సంగతి పక్కన పెట్టండి, ఫస్ట్ ఇందాక ఒక సాల్తీ వచ్చింది చూసారు ఒక డబ్బా పట్టుకొని, ఇప్పుడే వస్తానని చెప్పి కిందకి వెళ్ళాడు, ఇప్పుడు దాకా రాలేదు తెలుసా, అంటే ఎక్కడ పని చేపిస్తానో అని భయం, కానీ వాడికి కావాల్సిన డబ్బాలు మాత్రం తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. సో వాడిని వాడి కోసం ఇంకొక ఎక్స్ట్రా ఆకు అనమాట, వాడు వచ్చాక వాడి పని చెప్తాం. మా వారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వాలి వాడి గురించి, ఇలాంటి ఫుడ్ పెడుతూ మనం ఏం చెప్పినా భర్తలు వింటారు తెలుసా, అన్ని భరిస్తారు. బాస్ సెట్టింగ్ అయిపోయిందా? నేను చెప్పినట్టు చేసావు సెట్టింగ్ అంతా. ఎక్కడికి వెళ్ళావురా, కనీసం ఉండాలి బ్రో. మీ ఓడ ఎలా బుర్ర తిన్నాడు తెలుసా, వాడిని పడుకోబెట్టాను. ఓవర్ యాక్టింగ్ చేయకు, వాడు పడుకొని ఉన్నాడు, గట్టిగా మాట్లాడు. ఓకే స్టార్ట్ చేద్దామా? ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళా? ఎప్పుడు వస్తా? నేను వెళ్ళావు కదా, డబ్బాలు తీసుకెళ్ళావు కదా. అదే కింద పంచిపెట్టడా లేవు, సేఫ్ గానే పెట్టా, కాదు కింద వేరే పని ఉండి. ఓకే ఇలా కిందకి వెళ్తానన్న తమ్ముళ్ళని అన్నల్ని అస్సలు నమ్మకండి, చాలా ఘన కార్యాలు చేసి వస్తారు కానీ మనకి తెలియదు అంతే. నేనేం చెయ్యలేదు. సరే బాగా వస్తున్నాడు, ఒకసారి ఫోన్ చేయవా, ఇందాక దగ్గరలో ఉన్నాడు. ఫోను తీసుకొస్తా. సో ఈలోపు నేను రైస్ తీసుకొచ్చి పెట్టేస్తాను, రెడీగా ఉంటాం తినడానికి. సో పచ్చళ్ళు పొడులు ఉన్నప్పుడు ఎక్కువ తింటాం కదా, అందుకే గిన్నె ఫుల్గా పట్టేసి గిన్నె మొత్తం డైరెక్ట్గా తీసుకొచ్చేసాను. ఎటువంటి హాట్ బాక్స్లో చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా కాకుండా కడుపు నిండా తినాలి, అందుకే ఎక్కువ రైస్ కావాలని చెప్పేసి తీసుకొచ్చేసాను. రండి ప్లీజ్. ఈరోజు మీకు చాలా ఇష్టమైన కారపొడులు పచ్చళ్ళు చేసాము, అందుకని ఒకసారి మీరు టేస్ట్ చేస్తాను. నేను వంట చేయకుండా ప్రతిరోజు తింటారా మీరు? ఇన్ని రకాలు చేయవు కదా స్వీట్స్. ఓకే సో ఫస్ట్ స్వీట్స్ మొదలు పెడదామా? ఓకే స్వీట్స్ మొదలు పెడతా. ఒకటే ఏదో ఒకటి, ఒకటిని కాదు, ఇది కాజు ఫెనీ రోల్ తిన్నా అసలు తిన్నట్టే ఉండదు, బాగుంటుంది మని ట్రై. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. బాగుంది కదా. సో ఒక స్వీట్ తోటి స్టార్ట్ చేస్తే మంచిది అంట, అందుకని ఇప్పుడు మీకు కావాల్సిన పచ్చళ్ళు ఉన్నాయి, ఏంటో చెప్పుకోండి. ఇద్దాం టమాటా కంపల్సరీ ఉంటుంది. సరే నీకు ఇష్టమైన ఉన్నాయి బా,
ఇది భయంకరంగా ఇష్టమైంది ఎక్స్ప్రెషన్ వస్తుంది చెప్పడానికి మాత్రం రాదు అది లాస్ట్ ఏదో అదే అనిపిస్తుంది సో దట్ ఈస్ గోంగూర ప్రాన్స్ గోంగూర ప్రాన్స్ ఓకే ఇంకా కొరమేను ఇది కొరమేను అవునా ఇవన్నీ వెజ్ అనుకున్నాను నేను చూసి ఇదైతే మాడగించు కదా ఇది గోంగూర పనిమిర్చి అది నా ఫుడ్ అన్నమాట స్వీట్ అన్నారు ఇప్పుడు స్వీటే తింటున్నారు సో వెజ్ తోట నాన్ వెజ్ తోట వెజ్ సో నాన్ వెజ్ తీసుకోండి అమ్మా సార్ కొంచెం సర్వింగ్లో హెల్ప్ చేస్తే అప్పుడప్పుడు తమ్ముల్ని వాడుకోవాలి అయితే ఇందాక ఇప్పుడే వస్తానని చెప్పి వీడు కిందకి వెళ్ళాడు ఇప్పుడు దాకా రాలేదు వీడు ఏం చేసావంటే ఏం చేయలేదని చెప్తున్నాను నాకు కిందకి వెళ్ళడానికి దానికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు కూడా అడిగితే బాబా వయసు అడిగింది అంటే అనుకోవచ్చు కానీ మీరు ఏదైనా జరిగింది నాకు తగలకు చాలు ఓకే అది కొరమీను సీ ఫుడ్ ఇష్టం కదా నీకు కాకపోతే నాకు వంట రాదని పాపం ఎప్పుడు ఏం అడిగేవారు కాదు అందుకని పచ్చడి ఉంది కదా అని చేశాను అందరు చెప్పొద్దు నాకు కొన్నే వచ్చు బాగా చేస్తారా అని ఎలాగో చేయలేను సో నేను అది రేగి అడియాలు చూసావా అందరికి గుర్తుండే పేరు చెప్తే చాలు వీడి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఎవరన్నా నవ్వుతారు వీడి ఫేస్ కి ఏజ్ కి సంబంధం లేదు ఓకే నమ్ముతారా అండి చెప్పు చెప్పు నా డేట్ ఆఫ్ బర్త్ నమ్ముతారు మామూలు ఏ పచ్చడికైనా ఆవకాయే మొదలు సో దిస్ ఇస్ ది ఆవకాయ చేయాలి అంటే సూపర్ రైస్ కారం బాగుంది కలుపుతుంటే స్మెల్లే వస్తుంది హోటల్ నుంచి ఇలా వచ్చేస్తుంది తెలుసు అసలు ఇవా గ్రౌండ్ నట్ పొడి అంటే నా కోసమని ఆర్డర్ చేస్తున్నా కానీ మీరు కూడా తినచ్చు ఇడ్లీలో నువ్వు తింటావు చూసావా అదే అదే బాగుంది కదా ఆవకాయ ఆవకాయ అంతే అందులోనూ ఎఫ్ఐ వాళ్ళ ఆవకాయ ఓ మై గాడ్ తింటూనే ఉండిపోతాం తెలుసా వైశ్వ సార్ నీ ఫేవరెట్ ఇది వదిలో వైశ్వ పచ్చడి బాగుంది మీకు ఇష్టం అని ఏది ట్రై చేశారు కొరమీను అనేది కొరమీను పికిల్ సూపర్ సూపరా నాన్ వెజ్ ఏముంది ఆయన వెజ్ తర్వాతే నాన్ వెజ్ అయిన అలాగే చెప్పుకోండి అంతే కదా సో బాబు చెప్పాడు కాబట్టి నేను కూడా పర్మనెంట్ అయితే బాబు వెజ్ తింటే అరే పెళ్ళికి ముందు వరకు నువ్వు కూడా వెజ్ రాకదరా అదే పెళ్ళైంది కదా ఎవరికి పెళ్ళైంది నాకు పెళ్ళైంది కదా అందుకే మారిపోయింది గ్రౌండ్ నోట్ పడి కర్రీ సాస్ నీవే తినే రోజు కదా బాగుందా మళ్ళీ వేసుకుంటున్నారంటే బాగుందండి అంటే యాక్చువల్లీ రోజు తినేది అదే కానీ పేరు తెలియదు కదా అంటే అది నేను చేయలేదు కన్నా ఆర్డర్ చేసింది అందుకని
పాప నేను చేశాను అనుకుంటున్నావేమో అని. బాగా మిస్ అవుతున్నా వేసుకోరు నేను, నీకు అర్థం కాదులే. ఇట్స్ ఓకే, అంటే నేను ఓన్లీ చికెన్ వరకు మాత్రమే పరిమితం. అంటే తినొచ్చు నాన్ వెజ్ అంటే అదే ఇదే కాదు నాకు, అది చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. సో చికెన్ దాటి ఏదైనా ఉంది అంటే అది వాళ్ళకి, చికెన్ వరకు నాకు. ఇది మనకి ఇంటర్నెట్కి వెళ్ళి www.fihomefoods.com అని ఒక వెబ్ కొడితే చాలు, డైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది వెబ్సైట్. సో దాంట్లో మనకి అన్నీ చాలా వెరైటీస్ కనిపిస్తాయి, మన ఆంధ్ర ఫుడ్స్ అన్నీ అక్కడ లిస్ట్ కంప్లీట్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకి నచ్చిన స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, పొడులు అన్నీ ఆర్డర్ చేసుకొని చెక్అవుట్ అయిపోవాలి, అంతే సింపుల్ ప్రాసెస్ చాలా. సో ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళకి, మా నాలాంటి వాళ్ళు ఇక్కడ మాత్రమే కాదు వేరే కంట్రీస్లో కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ వేరే కంట్రీస్కి కూడా షిప్పింగ్ చేస్తున్నారు, లైక్ యుఎస్ఏ, యూకే, కెనడా, దుబాయ్, ఖతార్, యూకే, ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఎఫ్ఐ వాళ్ళు షిప్పింగ్ చేస్తారనమాట. సో అక్కడున్న మగవాళ్ళు కూడా ఇలాగే తినొచ్చు ఇంట్లో వంట చేయకపోతే. మీరు కూడా www.fihomefoods.com ఆర్డర్ చేసుకోవచ్చు. గోంగూర, గోంగూర పండు మిర్చి, వాడు ఆల్రెడీ అక్కడ సగం తవ్వేశాడు ఆ గిన్నెలోది. గిన్నె నేను ఫుల్గా వేసాను ఫస్ట్, అది నాకు ఇష్టం అని చెప్పి ఆల్రెడీ సగం అయిపోయింది. హలో, ఇవి చేసిన వాళ్ళు కూడా లేడీసే. ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ అన్ని ఇంట్లో అమ్మ అమ్మమ్మల లాగా లేడీస్ ఎంపవర్మెంట్ వచ్చేసి లేడీసే వంట చేసి పంపిస్తారు ఇవి ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ వాళ్ళ ఫుడ్స్ అన్ని. అదే కదా, అమ్మమ్మతో ప్రాబ్లం లేదు, అమ్మతో ప్రాబ్లం లేదు, మీతోనే ప్రాబ్లం, నీ ఫుడ్ తోనే ప్రాబ్లం. ఇంత కదా ఎలా ఉంది చెప్పు, పని వచ్చి గోంగూర పని వచ్చి. సో ఈ ఫుడ్ ఇంకొక విశేషం ఏంటో తెలుసా, ఈ ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ లో ఉన్న ఫుడ్స్ అన్ని మనకి కోవిడ్ సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్, డబ్ల్యూహెచ్ఓ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కూడా. అంటే మనకి హెల్తీ ఫుడ్ అనే ఒక సర్టిఫికేషన్ తో పాటు మన ఇంటికి చేరుస్తున్నారు. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా కడుపు నిండా భోంచేయచ్చు మాలాగే. సూపర్, అసలు మాట్లేదు, మాట్లాడకూడదు, తిన్నాక మాట్లాడతానే. పచ్చళ్ళ ఫ్యాన్స్ కానీ ఒకవేళ తింటే డెఫినెట్లీ ప్రతిరోజు ఇదే తినాలని అనుకుంటారండి, అంత టేస్టీగా ఉన్నాయి. సో డెఫినెట్లీ మర్చిపోకండి, ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ ఈ ఫుడ్స్ అన్ని మీరు ట్రై చేయాలంటే www.fihomefoods.com విజిట్ చేసి మీకు నచ్చిన ఆంధ్ర ఫుడ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, మన ఇంటికే సేఫ్గా డెలివరీ కూడా చేస్తారు. అండ్ దీంట్లో పచ్చళ్ళు మాత్రమే కాదు, ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ దగ్గర రెడీమేడ్ రైస్ మిక్సెస్ ఉంటాయి కదా, లైక్ పులిహోర పేస్ట్, కొన్ని గోంగూర రెడీమేడ్ పేస్ట్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. ఏం బ్రో, ఏం ఆలోచిస్తున్నావు? బేసిక్గా ఏం తినాలో అర్థం కావట్లేదు, అంటే అన్నీ బాగున్నాయి. సో నాకు తెలుసు స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉండదని, బట్ ఇది నో అని మాత్రం చెప్పలేరు. లవ్ బైట్స్. ఓకే, మీకు ఎందుకు వస్తుంది ఎక్స్ప్రెషన్? నిన్న చూసిన, నెక్స్ట్ టైం తిందామని నేను చూసినా. ఇప్పుడు వస్తుంది ఎక్స్ప్రెషన్, తిను. బాగుందా? వెన్న ఉండలు, చిన్న చిన్నగా ఉన్నాయి కదా అందుకని తింటున్నారు. చిట్టి కాజ డ్రై ఫ్రూట్స్, ఇది కాజు చాక్లెట్ రోల్. అన్న ఒకసారి తిన్నాను అనుకో, ఇబ్బంది అవుతుంది, మెల్లమెల్ల తింటా. మీరు కూడా తిన్నాను, ఇది కాజు పిస్తారు వాళ్ళు, ఇది బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది ఒకసారి. అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవి మాత్రమే తింటారా? చెప్పు, మీ ఇష్టం. హాఫ్ ఆఫ్ మనం
థ్యాంక్ యూ. ఓకే, అన్నీ బాగున్నాయి. నచ్చిందా ఈరోజు భోజనం? బాగుంది. ఇలాంటివి నువ్వు చేస్తే బాగుంటుంది. హ్యాపీ కదా, నేను చేస్తే ఎక్కడ నుంచి? అచ్చలు బాగున్నాయి, స్వీట్స్ ఇంకా బాగున్నాయి, తినాలనిపిస్తూనే ఉంది. తిండి లావుతాం కదా, తినట్లేదు. అలా ఏం లేదు, ఇది ఎంత తిన్నా హెల్దీ, ఇంట్లో చేసుకున్నట్టే కాబట్టి. కాకపోతే తిన్న ఎక్కువ తిన్న తర్వాత ఇంకా ఆబ్వియస్లీ వర్కౌట్ చేయాలి. నీకు ఇష్టం కదా పూచిరకులు, డ్రై ఫ్రూట్ బెల్లం పూచిరకులు? కాదు, నేను ఏం ప్లాన్ చేశాను, మా వారితో అంటే ఆయనకి నచ్చిన ఫుడ్ పెట్టి నేను ఆయనతో మాట్లాడుకుంటూ నేను వీడి పైన కంప్లైంట్లు ఇద్దామని ప్లాన్ చేస్తాను బేసిక్గా. కానీ ఏం జరిగింది, లిటరలీ మీరిద్దరు కమ్యూనికేట్ అయ్యి నన్ను థర్డ్ పార్టీ చేసేసారు. అంటే ఇంత చేసిందా నేను అర్థం కావట్లేదు సార్. అయితే చెప్పుకోలేకపోతున్నాను, కానీ ఇట్స్ హర్టింగ్ యూనో. బట్ అన్ని విషయాలు పక్కన పెడితే ఫుడ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సో ఆబ్వియస్గా ఇందా కాకపోయినా తర్వాత అయినా వారు వచ్చి మళ్ళీ మాట్లాడతారు ఫుడ్ బాగుంది అని. ఆబ్వియస్లీ పర్సనల్ టాక్ ఒకటి ఉంటుంది కదా, ఆయనకు నిజంగా చాలా నచ్చాయి. అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ వేసుకొని తిన్నారంటేనే నాకు అర్థమైపోయింది. సో గైస్ డెఫినెట్లీ మీరు అనుకోవచ్చు, అక్క మీరు ప్రమోషన్ చేస్తున్నారు, ఎప్పుడు మీరు ఏదో ఒకటి చేస్తుంటారు, అది ఇది అని అనొచ్చు. కానీ ఇది అర్థం చేసుకుంటే అదృష్టం, ఎందుకంటే అంత అద్భుతమైన ఫుడ్. ఒకసారి ట్రై అయితే చేయండి. మీరే నాకు రిటర్న్ మెసేజ్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంది అని. ఆపుకోకుండా తినుకుంటూ మాట్లాడుతున్నానంటేనే అర్థం చేసుకోవాలి. సో గైజ్, ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసు కదా. www.fihomefoods.com అనే వెబ్సైట్కి వెళ్ళి మనకి బోల్డ్ అన్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ స్నాక్స్ ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి, పొళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి మీకు ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసేసుకొని చెక్అవుట్ చేసేయడమే. మీ ఇంటి దాకా సేఫ్గా హ్యాండిల్ చేసే బాధ్యత వాళ్ళదే. సో వీళ్ళ దగ్గర ఇంకొకటి ఉంది అడ్వాంటేజ్, ఎండ్ టు ఎండ్ కొరియర్ సర్వీస్. అంటే వీళ్ళ దగ్గర మన ఫుడ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి చేరేంత వరకు ప్యాకేజ్ ఎక్కడి దాకా వచ్చింది, ఎంతసేపు పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని డేస్లో మనం తినవచ్చు అనేది కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆబ్వియస్లీ ప్యాకేజింగ్ ఎలా ఉందో ఇందాక చూపించాను కదా, అంత పగడ్బందీగా చేసి పంపిస్తారు. సో లీకేజెస్ అనేది ఎటువంటి ఛాన్స్ లేదు. అండ్ ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, మధుకర్ గారితో మాట్లాడితే ఆయన ఒక నా తరపున నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి మీకు ఆయన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే నా కూపన్ కోడ్ VAH10 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. ఈ స్పెషల్ ఆఫర్ మనకి ఫస్ట్ ఆర్డర్ చేసిన 1008 మెంబర్స్కి మాత్రమే. సో ఈ 1008 మెంబర్స్లో మీరు ఉండాలంటే వెంటనే వెళ్ళి ఆర్డర్ చేయాలి. సో ఇంతసేపు మీతో తింటూ మాట్లాడడం కరెక్ట్ కాదు, అండ్ నేను కూడా తినాలి కాబట్టి నేను తింటున్నప్పుడు పాపం మీరు కూడా అలా చూస్తుంటే బాగోదు కదా. మీరు కూడా వెంటనే వెళ్ళి ఎఫ్ఐ హోమ్ ఫుడ్స్ ఇంటికి ఆర్డర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు నాకేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ వైష్ణవి. బాయ్ బాయ్. చాలా తినాలండి.